నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. డిసెంబర్ 22 సలార్ మూవీ రాబోతుంది. చాలా మంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సో అందుకోసమే 1 వీక్ ముందే ఓవర్సీస్ లో చూసుకుంటే ప్రీ బుకింగ్స్ అనేవి ఆల్మోస్ట్ 1 మిలియన్ దాటిపోయిందని చెప్పేసి అన్నారు. మరి రిలీజ్ అయిన తర్వాత ఇంకెన్ని మిలియన్లు దాటుతుంది? అండ్ ఈ విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ వీళ్ళ పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. సో మరి శ్రవణ్ గారు చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు సలార్ మూవీ గురించి. ప్రభాస్ ఫ్యాన్స్ కావచ్చు, కంప్లీట్ గా ఫిల్మ్ ఇండస్ట్రీని. సో మరి ఇంతకు ముందు ఏవైతే రికార్డ్స్ ఉన్నాయో మహాబలికి సంబంధించి, సో అది ప్రభాస్ రికార్డ్ చేసినటువంటి రికార్డే కాబట్టి, అంటే ఆ సినిమానే. సో ఇప్పుడు తన రికార్డ్ తనే బ్రేక్ చేసుకుంటాడా ప్రభాస్ సలార్ మూవీ నుంచి? అసలు అంటే ప్రీ బుకింగ్ 1 మిలియన్ వచ్చింది అని అంటే ఇంకా రిలీజ్ అయిన తర్వాత 8 మిలియన్స్ రీచ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి, అసలు ఏమంటారు? ప్రభాస్ అంటే అందరికి డార్లింగ్ ఏ. బుద్ధిగా చెప్పాలంటే మన డార్లింగ్ ఒక్క మన తెలుగు వాళ్ళ డార్లింగ్ కాదు, ఆయన ఇండియన్ డార్లింగ్. ఇండియన్ డార్లింగ్ కాదు, వరల్డ్ డార్లింగ్. ఇంకా ప్రభాస్ అంటే కేవలం ఇండియన్స్ ఫ్యాన్స్ కాకుండా ఇంటర్నల్ ఓవర్సీస్ లో కూడా ఎంత క్రేజ్ వచ్చిందంటే, ఒకనాడు మనం ఆ జేమ్స్ బాండ్ హీరోలకు, ఆ స్క్రాచ్నేకర్ లాంటి స్టార్ హీరోలకు వాళ్ళకు ఉన్నటువంటి క్రేజ్, నేను కూడా గత సినిమా చూసే సగటు ప్రేక్షకుడిగా ఉన్నప్పుడు, నేను కూడా ఒక సినిమా లవర్గా చూస్తున్నప్పుడు, హైదరాబాద్కి వచ్చాక ఇంగ్లీష్ సినిమాలు చూస్తున్నప్పుడు, అరే ఇంత స్టాండర్డ్ మనం తెలుగు వాళ్ళు తీయరా, మనకేంటి ఇంగ్లీష్లో ఇంత వస్తున్నాయి అని అనుకునేవాడిని. కానీ ఇప్పుడు ఆ స్టార్ ఇంగ్లీష్ వాళ్ళు మించినటువంటి సినిమాలు ఇంగ్లీష్ వాళ్ళని తలదనుకుంటూ, అంటే వాళ్ళని ఏం తక్కువ చేయట్లేను, వాళ్ళకు సమానంగా లేదా వాళ్ళకు మించిన సినిమాలే చేస్తున్నారు. కమర్షియల్గా ఫుల్ ఫక్ట్ కమర్షియల్ వాల్యూస్ ఉంటాయి మన ఇండియన్ సినిమాలో. అందున సౌత్ సినిమా, ఆ సౌత్లో తెలుగుకు మంచి కమర్షియల్ వాల్యూ సినిమా, అంటే ప్రేక్షకుడిని ఏ విధంగా రంజింప చేయాలనేది మన తెలుగు సౌత్ తెలుగు డైరెక్టర్లకు పిలిచినంతగా అంత ఇంగ్లీష్ వాళ్ళకు కూడా తెలియదే అనిపిస్తుంది. ఎందుకంటే చాలా చాలా పకడ్బందీగా స్క్రిప్ట్ చేస్తారు. అట్లా క్రమేపి ఎదిగి దాంతోపాటు టెక్నాలజీ ఎండాస్ చేసుకోవడంతో మనకి ఇక బాహుబలి విషయంలో చూసుకున్నా, నిన్నటి త్రిపురాల చూపులు చూసుకున్నా, ఇంటర్నేషనల్ ఓవర్సీస్ అసలు ఆ మార్కెట్ ఎంత సొంతం చేసుకుంది అంటే, ఇక తెలుగు హీరోలని వాళ్ళు అత్యంతగా ఆరాధిస్తూ ఈ తెలుగుతో పాటు ఇండియన్ మీద ఇంకెక్కువ ప్రేమ పెరిగి ఆ టూరిజం కూడా పెరిగింది మనకు, అంటే ఇండియాకి రావడం కానీ ఇక్కడికి రావడం. సో ఇప్పుడు ఈ తరుణంలో సాలారు ఎంత వెయిట్ చేస్తున్నామంటే, మనం రకరకాల వార్తలు వచ్చేదాని మీద లేట్ అవుతుంది, ఆలస్యం అవుతుంది, హైప్ పెరుగుతా లేట్ అవుతుంటే హైప్ పెరిగింది. ఇప్పుడు ఎట్లకేలకు రేపు 22వ తారీఖు వస్తుంది, ఆ 22వ తారీఖు అడ్వాన్స్ బుకింగ్ కూడా స్టార్ట్ అయింది. ఇక ఇండియాలో నార్త్లో అయితే అది భయంకరంగా ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ అయిపోయింది. దగ్గర దగ్గర ఇండియన్లు 2500 స్క్రీన్కి ఎబో ప్లానింగ్ చేశారు. ఓవర్సీస్లో ఓన్లీ యుఎస్లోని 4500 దగ్గర దగ్గర సుమారు 4500 స్క్రీన్స్ ప్లాన్ చేశారు. అది అడ్వాన్స్ బుకింగ్ కేవలం 24 అవర్స్ దాటి 48 అవర్స్ ఇక్కడ చేరలేదు. అంటే ఒక 30 అవర్స్ 36 అవర్స్లోనే 1 మిలియన్కి వచ్చింది అంటే ఖచ్చితంగా విడుదల రోజుకి అతను 4 మిలియన్కి చేరుతుంది, అంత మించే చేరుతుంది. అంటే ఇక్కడ 1000 కోట్ల బడ్జెట్కు, అంటే వసూళ్లకు రికార్డ్ బ్రేక్ చేస్తూ సలార్ ముందుకు వెళ్తుంది. ఖచ్చితంగా అది ఆ కేజీఎఫ్ ప్రశాంత్ నీల్ గారు దర్శకత్వంలో వస్తున్నటువంటి సినిమా ఖచ్చితంగా ప్రపంచ స్థాయిలో అందరూ గర్వించదగినటువంటి సినిమా ఖచ్చితంగా అవుతుంది. ఈ హైపే చెప్తుంది ఈ ప్రభాస్ చిత్రం ఎన్ని కోట్లు వసూలు చేయబోతుందో. మన ఇండియా సగర్వంగా ఆస్కార్ వేదిక మీద ఏ విధంగా త్రిపురాలు ఏ విధంగా మనకు పేరు తెచ్చిందో, సలార్ కూడా అంతకుండా అంతకు మించే పేరు తెస్తుందో ఆశించారు. అంటే ఆల్మోస్ట్ ఓవర్సీస్ లో ఈ ప్రీమియర్ షోస్ కి ఆల్మోస్ట్ 1 మిలియన్ కలెక్ట్ చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంటే ఇన్ కేస్ రిలీజ్ డేకి, డే 1 ఏదైతే ఉందో డిసెంబర్ 22 రిలీజ్ డేట్ ని ఆల్మోస్ట్ చూసుకుంటే ఎక్స్పెక్టేషన్స్ 4 మిలియన్స్ దాకా కూడా వెళ్ళొచ్చు అనేటువంటిగా టాక్ వినిపిస్తుంది. ఇది జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా 36 అవర్స్ పూర్తి కాకముందుకే 1 మిలియన్ దాటిందంటే ఇంకా మనకి ఇంకా 4 రోజులు టైం ఉంది. ఖచ్చితంగా ఇది 1000 కోట్లు ఖచ్చితంగా చేరుతుంది. మొత్తం ఇండియాలో అండ్ ఓవర్సీస్ యుఎస్ఏ యూకే మొత్తం ఓవర్సీస్ మొత్తం కలుపుకుంటే ఖచ్చితంగా 4 మిలియన్ డాలర్ దాటుతుంది.
తెలుగు ప్రేక్షకులనే కాదు అన్ని భాష, అంటే తెలుగులో మనకి ఇండియాలో 4 భాషల్లో రిలీజ్ అవుతుంది హిందీతో కలుపుకుంటే. ఇక వరల్డ్ వైజ్ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ బేసిక్ లాంగ్వేజ్తో వస్తుంటుంది. మొత్తం మీద ప్రపంచ స్థాయిలో రిలీజ్ అవుతూ మన ఈ తెలుగువాడు ప్రభాసు 4,000,000,000 డాలర్ల కలెక్షన్లకు చేరుకుంటాడు. ఖచ్చితంగా ఇది మళ్ళీ ఇంకొక ఆస్కార్కు వేదికల్లో అవార్డుల పంట పండించే అవకాశాలు ఉన్నాయని చెప్పచ్చు. అండ్ అలాగే మరి సలార్ మూవీ ఎన్ని కోట్లని కలెక్ట్ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? మనకు గతంలో బాహుబలి చూస్తే 1,000 కోట్లు దాటిందని కూడా అన్నారు. సో అది అఫీషియల్గా అయితే కాదు, వాస్తవానికి ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ రకరకాలుగా అఫీషియల్ రికార్డ్స్ ఉండకపోవచ్చు, కానీ మనం ఓవరాల్గా జరిగిన బిజినెస్ కానీ ఆ క్రేజీని బట్టి చూస్తే 1,000 కోట్లు వసూలు చేసింది. ఖచ్చితంగా ఆ రోజుల్లోనే బాహుబలి 1,000 కోట్లు వసూలు చేస్తే ఈ రోజుకు బహుశా 2,000 కోట్లు కూడా టోటల్గా ఇండియన్ కరెన్సీ చూస్తే 2,000 కోట్ల వరకు బిజినెస్ చేస్తుందని చెప్పొచ్చు. మొత్తం మీద ఈ విజయ్ కిరంగూరి గారి నిర్మాణ సారథ్యంలో వస్తున్నటువంటి చిత్రం ఖచ్చితంగా ప్రపంచ స్థాయిలో రికార్డులు బ్రేక్ చేస్తూ ఖచ్చితంగా తెలుగు సినిమా అని సత్తా చూపిస్తుంది. అండ్ అలాగే సలార్ మూవీ ట్రైలర్ ఏదైతే ఉందో అది రిలీజ్ అయినప్పటి నుంచి కూడా యూట్యూబ్ లో ఫుల్ ఆన్ ట్రెండ్ లోనే ఉంది. సో చాలా మిలియన్ వ్యూస్ వచ్చాయి. యా ఒక ఈ టీజరే కాదండి, మొదటి నుంచి కూడా గ్లూమ్స్ రిలీజ్ చేసిన దానికి అప్డేట్స్ ఇచ్చినా కూడా సలార్ గురించి ఎప్పటికప్పుడు బ్లూమ్స్ రకరకాల పేరు మీద పోస్టర్లు మోషన్ పోస్టర్లు చేసినా అది యూట్యూబ్ ఒక్కొక్కసారి హ్యాంగ్ అవుతుంది అనిపించేంత, ఎందుకంటే పెట్టినటువంటి క్షణాల్లోనే వ్యూస్ లక్షలు దాటేసి మిలియన్ వ్యూస్ వచ్చినటువంటి చూస్తున్నాం. అది ప్రభాస్కు ఉన్నటువంటి క్రేజ్తో పాటు ఇండియన్ చిత్రాలకు ఉన్నటువంటి క్రేజ్ కూడా చెప్పొచ్చు. అది ముఖ్యంగా బాహుబలి అండ్ త్రిపుర చిత్రంతో మన ఇండియన్ తెలుగు ఇండియన్ నుంచి వచ్చే తెలుగు భాష నుంచి వచ్చేటువంటి చిత్రాలకు ఇంటర్నేషనల్ మంచి పేరు తెచ్చిపెట్టింది. ఖచ్చితంగా ప్రభాస్ వరల్డ్ స్టార్ గా నిలబడతారు. ఓకే, అండ్ ఇంకోటండి సలార్ ట్రైలర్ కానీ టీజర్ కానీ ఎంతైతే జనాలకి రీచ్ అయిందో మూవీ అలానే రీచ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అని అనుకోవచ్చు, లేకపోతే కొంచెం ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ తగ్గేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంట రీచ్ అవ్వడం విషయం? వాస్తవానికైతే చాలా ఎక్స్పెక్టేషన్స్ వస్తున్నప్పుడు చిత్రాలు తీరా రిలీజ్ అయినాక కొంచెం డిసప్పాయింట్ చేసిన సందర్భాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే నిర్మాణానికి ముందు ఇచ్చినట్టు హైప్ వల్ల కావచ్చు, ఎక్స్పెక్టేషన్ వచ్చి కావచ్చు, ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల కావచ్చు. బట్ ఇది పూర్తిగా కమర్షియల్తో పాటు మాస్ ప్రేక్షకులు అలవించే చిత్రంగా ఉండబోతుంది. దీంట్లో కూడా ఉలకత అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం వరకు ఒక కార్సా నగరం రాజ్యం యొక్క రాజు రాకుమారుడికి రాజ్యం నుంచి వెళ్ళగొడితే తిరిగి ఆ రాజకుమారుడికి ఆ కాన్సర్ రాజుగా పునర్ప్రారంభించే పట్టాభిషేకం చేయడానికి స్నేహితుడి క్యారెక్టర్లో సలార్గా దేవా క్యారెక్టర్లో వస్తున్నాను. ఇదంతా కూడా ఈ తరహా కథ ఎందుకంటే జానపద కథలా ఉంటుంది లేదా ఒక హిస్టారికల్ ఫిల్మ్లా ఉంటుంది. ఇవి ఖచ్చితంగా చాలా చిత్రాలు ఇంగ్లీష్లో చూసుకున్నా తెలుగులో చూసుకున్నా సూపర్ డూపర్ హిట్ అయింది. ఒక రకంగా బాహుబలి కథ కూడా ఇలాంటి కథ అంశం, ఒక రాజు రాజకుమారుడు బయటికి వెళ్ళడం, మళ్ళీ ఆ దేవసేన పేరుతోటి ఆ రాజ్యాన్ని హస్తగతం చేసుకోవడం, ఇవన్నీ కూడా ఈ తరహా కథే. సో ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ కథ ప్రభాసు స్నేహితుని రాజు చేయడం కోసం తాను తీసుకునే వీరోచిత పోరాటాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా అంతర్జాతీయ స్థాయిలో హాలీవుడ్ చిత్రాల స్థాయిలో ఆ చిత్రీకరణ ఫైట్స్, దీనికి తోడు మన కేజీఎఫ్ డైరెక్టరే కాబట్టి తను చేసినటువంటి మాస్ ఫైటింగ్స్ కానీ ఆ హీరో ఎలివేషన్ విధానం కూడా KGF 1 & 2 ఏ విధంగా సూపర్ డూపర్ హిట్ అయింది. ఖచ్చితంగా అదే దర్శకుని వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇది అంచనాలకు మించేటువంటి విధానంగా ఉంటుంది, కానీ అంచనాలను డిసప్పాయింట్ చేస్తుంది అనేది నేను అనుకో. ఎందుకంటే సలార్ కంటే ముందు వచ్చినటువంటి సినిమాలు అన్ని కూడా కొంచెం రీచ్ అవ్వడం ఇబ్బందిగానే ఫీల్ అయ్యాయి. ఈవెన్ ఆదిపురుషులు నిజంగా ఆదిపురుషులో బాహుబలి ఎంత రీచ్ అయిందో జనాలకి దానికి తగ్గట్టుగానైనా ఈ సలార్ మూవీ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయా, లేకపోతే మళ్ళీ ఫ్యాన్స్ డిసప్పాయింట్మెంట్ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంట? యాక్చువల్గా అదే నేను చెప్పేది ఏంటంటే ప్రేక్షకుడు ఒక ఎక్స్పెక్టేషన్తో సినిమా వెళ్తాడు,
తను ఒక ఎక్స్పెక్ట్ చేస్తాడు. కథ నడుస్తున్నప్పుడు, సినిమా నడుస్తున్నప్పుడు కూడా ఒక ఎక్స్పెక్టేషన్, ఈ తర్వాత హీరో వచ్చి రక్షిస్తాడు, ఈ తర్వాత వచ్చి ఫలానా ఇన్సిడెంట్ జరుగుతుంది, ఇట్లా ఒక ఎక్స్పెక్టేషన్ చేస్తుంటాడు. ఆ ఎక్స్పెక్టేషన్ నిజమవుతుందా లేదా క్రమంలో సినిమా చూస్తూ వెళ్తూ ఉంటాడు, ఆ ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ లైన్ ఇప్పుడు దాటుతున్నాడో లేకపోతే వాళ్ళు గెట్ చేసింది రాంగ్ అవుతుందో, ఒక డిసప్పాయింట్కి వెళ్ళిపోతాడు. ఆ డిసప్పాయింట్నెస్లు ఒకటి రెండు మూడు నాలుగు ఒకేసారి కంటిన్యూగా సీన్ ప్రకారం వస్తే ఒక బోర్గా ఫీల్ అయ్యి ఫ్లాప్ అయ్యే చిత్రాలుగా ఉంటాయి. జనరల్గా ఇది ఒక పల్స్ తెలిసినట్టు విధానం, ఒక డైరెక్టర్ తెలుసుకోవాల్సి. అయితే ఆదిపురుషులో మీరు చెప్పినట్టు మన ప్రేక్షకుడు ఎక్స్పెక్ట్ చేసినంతా కూడా రాంగ్ ఉంది. ఆదిపురుషు అంటే మనకు తెలిసిన రామాయణం, ఆ క్యారెక్టర్లు, ఆ రూపురేఖలు, ఆ కథా విధానం అంతా కూడా ఆ సగటు ఇండియన్కు ఒక నర నరాల్లో రక్తంలో జీర్ణించుకుపోయిన కథాంశానికి దూరంగా వెళ్ళడంతో ఆ సినిమా డిసప్పాయింట్ చేసి. కానీ ఆ తరహా కాదు, ఇది ఒక సోషియో ఫాంటసీ. సో ఒక రాజుకు ఒక రాకుమారునికి తిరిగి పట్టాభిషేకం చేసే కథాంశంగా చెప్పబడుతుంది. నిజంగా మనకైతే కథ ఇంతవరకు తెలియదు, కానీ అందుతున్న సమాచారాలు సోషల్ మీడియా కథ ప్రకారం చూస్తే సలాల్ ఒక స్నేహితుడి కోసం పట్టాభిషేకానికి సలార్ చేసిన సాహస ఘట్టాల దృశ్యమాలిక ఈ సలార్ అని చెప్పుకున్నారు. సో సినిమాలో దేవ క్యారెక్టర్ పేరు, ప్రభాస్ గారి పేరు దేవ అని తెలుస్తుంది. సో వాటి ఏదైతేనేమి ఎప్పుడైతే ప్రేక్షకు ఎక్స్పెక్టేషన్కు కథకు దగ్గరగా ఉంటుందో ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఆ ఆదిపురుషులో జరిగిన ప్రమాదం ఇందులో ఉండకపోవచ్చు అని నా ఉద్దేశం. తప్పకుండా అండి. సో బాహుబలి రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో తనకి అంటే తన రికార్డ్స్ తానే బ్రేక్ చేసుకుంటాడా ప్రభాస్ ఏంటనేది ఈ సలార్ సినిమా ద్వారా వేసి చూద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్ విత్ దిస్ సాంగ్ గారు.